నమస్కారం. తెలుగు సినిమా న్యూస్ అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు మనం టాలీవుడ్లోని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ని వరుసగా చూద్దాం. ముందుగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తొలి సినిమా చిరుతతో సినీ రంగ ప్రవేశం చేసి గ్లోబల్ స్టార్గా ఎదిగారు మెగా హీరో రామ్ చరణ్. తన నటన, డ్యాన్స్తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు రామ్ చరణ్. ఫ్యాన్స్ అందరూ చెర్రీ అని పిలుచుకునే ఈ మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా నేడు తన యొక్క కొత్త సినిమా అప్డేట్తో పాటు విశేషతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. #HBD Global Star రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్తో అభిమానులు ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు విషెస్ తెలిపారు. నిన్ను చూస్తున్నందుకు గర్వకారణంగా ఉందని చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అదేవిధంగా తన యొక్క బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగరవేసే మంచి చిత్రాలు ఇంకా అందివ్వాలని ఆశిస్తున్నట్లు చరణ్కి విషెస్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్తో పాటు మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, వెంకటేష్ గారు మరియు టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా రామ్ చరణ్కి విషెస్ తెలిపారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే పురస్కరించుకొని దిల్రాజు ప్రొడక్షన్ హౌస్ టీమ్ తన యొక్క రామ్ చరణ్ 15th మూవీ యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ని రివీల్ చేసింది. ఇక ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్లో అయితే చరణ్ అల్ట్రా స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని మనం ఆశించవచ్చు. ఇక ఈ సినిమాతో మ్యావరిక్ డైరెక్టర్ శంకర్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది శంకర్ యొక్క కంఫర్ట్ జోన్ అయిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావటం విశేషం. ఇక మనం నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో సముద్రకని ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా జూలై 28న విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు దర్శకుడు సముద్రకని ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ కళ్యాణ్ సార్ టాకీ భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన వినోదం సీతంకు రీమేక్గా రూపొందుతుంది. ఇక వినోదం సీతం రీమేక్ సినిమా పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ అనే ఇంకొక సినిమాకి సైన్ చేసిన విషయం మనకు తెలిసిందే. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా డివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ లొకేషన్ల వేటలో తీరిక లేకుండా గడుపుతుంది. దీనికి సంబంధించిన చిత్రాలని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా డివి ఎంటర్టైన్మెంట్స్ పంచుకుంది. అయితే ఈ లొకేషన్ల వేటలో దర్శకుడు సుజిత్తో పాటు ఛాయాగ్రహుడు రవిచంద్రన్ కూడా కనిపించడం విశేషం. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని తెలిపింది. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా పూజ హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్నారు. హారిక హాస్ని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అతడు కలేజా లాంటి విజయాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న 3వ చిత్రం ఇది. ఇక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వాతావరణం బట్టి మిర్చి యాడ్లో జరిగే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక మరొక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్టీఆర్ 30th మూవీ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పానిండియా లెవెల్ హీరోగా డెవలప్ అవడంతో తన యొక్క నెక్స్ట్ సినిమాలో ఫైట్స్ అనేవి హాలీవుడ్ లెవెల్లో కంపోజ్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. దీనికోసం తన యొక్క బృందంలోకి ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్ కెనీ బేట్స్ని తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రాలతో పాటు భారతీయ చిత్రాలకు కూడా పనిచేశారు కెన్నీ. పానిండియా స్థాయిలో రూపొందుతున్న ఎన్టీఆర్ సినిమాకి అతని పోరాట ఘట్టాలు డిజైన్ చేస్తున్నారు. జనతా గ్యారెక్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్తో కలిసి మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్లో మంచి విజయం కావాలని కోరుకుందాం.
ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మూవీ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.